క్రీస్తు శకం 1757 నుండి క్రీస్తు శకం 1760 వరకు మీర్ జాఫర్ బెంగాళుకు నవాబుగా వ్యవహరించాడు. ప్లాసీ యుద్ధం ముగిసిన తర్వాత బెంగాళుకు మీర్ జాఫర్ నవాబుగా నియమింపబడ్డాడు. ఇతడు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో స్వేచ్ఛా వ్యాపారము చేసుకున్నట్టుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చాడు. 24 పరిగణాలలో జమీందార్ హక్కులను ఇచ్చాడు. యుద్ధ నష్ట పరిహారముగా 17.7 మిలియన్ పౌండ్లను చెల్లించాడు. మీర్ జాఫర్ తరువాత మీర్ కాసిం క్రీస్తు శకం 1760 నుండి 1763 వరకు బెంగాళును పరిపాలించెను. ఇతడు బెంగాళు రాజధానిని క్రీస్తు శకం 1762లో ముర్షిదాబాద్ నుండి మోంగీర్కు మార్చినాడు. ఇతడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీని అరికట్టుటకు చర్యలు చేపట్టి క్రీస్తు శకం 1717లో ఫర్మానాను రద్దు చేసి దస్తకులు మంజూరు చేసే అధికారాన్ని కూడా నిలిపివేశాడు. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ మీర్ కాసింపై కుట్ర చేయడంతో మీర్ కాసిం బెంగాళును వదిలి అవధ్ నవాబుతో వడంబడిక చేసుకుని వీరిరువురు మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలంతో కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం ప్రకటించారు. ఇది 1764లో అక్టోబర్ 22న బాక్సర్ యుద్ధముగా జరిగినది. యుద్ధ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి హెక్టర్ మాన్రో ఆధిపత్యం వహించినాడు. క్రీస్తు శకం 1763 నుండి 1765 వరకు మరలా మీర్ జాఫర్ బెంగాళును పరిపాలించెను. బాక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించినది. 1765 ఆగస్టు 16న రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో అలహాబాద్ సంధి జరిగినది.